మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ పావన కార్తీక శుభాకాంక్షలు. ఫలాలు నైవేద్యం ఫలితాలు కార్తీక మాసంలో చాలా విశేషం. కొబ్బరికాయ పూర్ణ ఫలంగా చెప్తాం. ఈ కొబ్బరికాయ అనేటువంటిది నైవేద్యంగా కనుక సమర్పిస్తే మొదలు పెట్టినటువంటి పనులన్నీ కూడా త్వరితగతిన విజయవంతంగా నెరవేరుతాయి. అలాగే అరటిపండు, కార్తీక మాసంలో భగవంతునికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు చేజారినటువంటి సొమ్ము తిరిగి మీకు అందాలంటే కూడాను ఈ విధి విధానాన్ని కార్తీక మాసంలో మీరు ఆచరించండి. చిన్న అరటి పళ్ళు నైవేద్యంగా కనుక సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయినటువంటి పనులు సక్రమంగా పూర్తి అవుతాయి సుమా. అంతేకాదు నేరేడు పండు శనీశ్వరునికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఈ నేరేడు పండు గనక నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పి వంటివి తొలగిపోయి ఆరోగ్యవంతులుగా మారతారు, శని ప్రభావం నుంచి బయటపడతారు. అంతేకాదు ద్రాక్ష పండు భగవంతునికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు పెట్టండి, తర్వాత పెద్దలకు పంచినట్లయితే ఎల్లవేళలా కూడాను సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు, రోగాలు నశిస్తాయి, కార్య జయం అనేటువంటిది ఫలిస్తుంది అంటోంది శాస్త్రం. అంతేకాదు మామిడి పండు ఎండాకాలంలో దొరుకుతుంది, మరి ఇప్పుడు దొరకదు కదా అని దిగులు పడద్దు, మామిడి తాండ్ర దొరుకుతుంది కదా. మామిడి పండు కానీ తాండ్ర కానీ పరమేశ్వరునికి కార్తీక మాసంలో నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేస్తే చాలు, ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా మీకు అంది తీరుతుంది. అంతేకాదు నమ్మి మోసపోయిన డబ్బులు కూడాను మీకు తిరిగి వస్తాయి. ఎవరికైనా బాగా తెలిసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చారనుకో, అవి తిరిగి రాలేదనుకో, మామిడి తాండ్ర కార్తీక మాసంలో నైవేద్యంగా సమర్పించి 10 మందికి పెట్టండి, వాళ్ళ మనసు మారి మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి. అంజూర పండు భగవంతునికి నైవేద్యం పెడితే చాలు, అంజూరా పండుకు అందరికీ పంచిన తర్వాత తిన్నవారికి అనారోగ్య బాధలన్నీ కూడాను తొలగిపోయి ఆరోగ్యవంతులుగా మారతారు. సపోటా పండు నైవేద్యంగా కనుక సమర్పిస్తే పెళ్లి నిశ్చయం, సంబంధ విషయాలలో అవాంతరాలన్నీ కూడాను తొలగిపోయి హాయిగా వివాహం జరిగి తీరుతుంది. యాపిల్ పండు భగవంతునికి నైవేద్యంగా సమర్పించండి. యాపిల్ పండుని నైవేద్యంగా పెడితే చాలు, దారిద్ర్యం అనేటువంటిది తొలగిపోతుంది సుమా ఈ కార్తీక మాసంలో. మరి ఆచరించి తరిద్దామా? సర్వే జనా సుఖినో భవంతు.